దళితులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ జే నాగేశ్వరరెడ్డి అన్నారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్ననే మనము 74వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నామని కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత దళితులపై దాడులు చేయడం బడుగు బలహీన మైనారిటీ వర్గాలను అణగదొక్కడం మాత్రమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజలను కాపాడవలసిన రక్షక భటులు సమక్షంలోనే ఒక దళిత యువకుడిని శిరోముండనం చేయించడం దారుణమన్నారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని మేము చూడాలా? నిన్ననే మనం 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం, కానీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కేవలం దళితుల మీద దాడులు చేయడం, బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు అందరినీ అణగదొక్క విధంగా ముందుకు పోవడం, వీళ్ళు చేస్తున్నటువంటి దుర్చర్యల వల్ల అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా తీసుకుపోతాం అని మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎటువంటి అరాచక పాలన సాగిస్తున్నారో రాష్ట్రం అంతా ప్రజలు చూస్తున్నారు. ఆఖరికి ఏ రకమైన స్థితి వచ్చిందంటే ఒక దళిత యువకుడిని శిరోముండనం చేస్తే ఆఖరికి రక్షక భట నిలయంలో మేమే కాపాడాల్సింది వస్తుంది, పోలీసులు కాపాడాల్సిన బాధ్యతను పక్కన పెట్టి ఒక దళితుడికి శిరోముండనం చేస్తే అతనికి రక్షణ లేక ఆఖరికి రాష్ట్రపతికి లెటర్ రాసుకొని అయ్యా నన్ను కాపాడండి, నాకు ఒక దళితుడిని నాకు ఈరోజు ఈ రాష్ట్రంలో రక్షణ లేదని చెప్పి నా యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ రకంగా నన్ను హింసపెట్టారని చెప్పి లెటర్ రాసి నక్సలైట్లలో చేత ఆఖరికి లేకపోతే నేను పరిస్థితికి వచ్చిందంటే ఎంత దురదృష్టకరమో ఆలోచించుకోవాలి. అందుకే ఈ రాష్ట్రంలో ఇటువంటి దురదృష్ట పాలన ప్రజలు ఎన్నుకున్న తర్వాత అనేక గ్రామాల్లో కానీ ఇంకా తెలియని సంఘటనలు చాలా ఉన్నాయి, ఇవి తెలిసిన సంఘటనలు మాత్రమే. కాబట్టి ఒక మంత్రి హోదాలో ఉండి స్పందించాల్సినటువంటి వ్యక్తి ఈరోజు నక్సలైట్లో చేరండి ఏమవుతుంది అనే దుస్థితికి వచ్చిందంటే ఈ ప్రభుత్వం దళితుల పట్ల చూపిస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణి అవమానకరం, ఇది చాలా హాస్యాస్పదం. అందుకే మేమందరం కూడా మా ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి దళితుల పక్షాన ఉన్నటువంటి పార్టీ, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్సీ మైనారిటీల పక్షాన్ని లోడే పార్టీ, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు రక్షించాల్సినటువంటి ప్రభుత్వం కనీసం దాని మీద దృష్టి పెట్టడం లేదు. ఇంకో పక్కన ఆఖరికి వాళ్ళ ఎంపీ గారు ఎవరైతే రఘురామకృష్ణరాజు గారు ఎవరైతే ఉన్నారో వారు ఎదిరిస్తే వారిని సస్పెండ్ చేయడానికి విమానం ఇచ్చి 500 ఎంపీని పంపినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని విమానం ఇచ్చి పంపించే పరిస్థితిలో లేడాయి. అంటే కేవలం వీళ్ళ స్వలాభం నేను చెప్పిందే జరగాల. అసలు దళితుల మీద దాడులు చేస్తున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మా ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఈరోజు పత్రికాముఖంగా అందరికీ తెలియజేసింది ఏమంటే మీరు మంచి చేయండి, లేకపోతే చేత కాకపోతే ఊరుకుండండి.